హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మై ఫ్యామిలీ మెంబర్స్ అండ్ డార్లింగ్స్ హవర్ యూ అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరి సంచారి. ఈ వీడియో కంటే ముందు పెట్టిన వీడియో మీరు అందరూ చూసే ఉంటారు, చూసుంటే ఈ వీడియో ఖచ్చితంగా అర్థమవుతుంది. ముందు వీడియోలో నైట్ టైం వచ్చాను కదా, ఇది డే టైం. ఈ వీడియో దాని తర్వాత రోజు నేను దర్శనానికి వచ్చింది. ఉదయం పూట దర్శనం అయితే అయిపోయింది, బయటకు వచ్చాను. ఉదయం పూట స్పర్శ దర్శనం అనేది ఒకటి జరుగుతుంది, దానికి టికెట్ 500 చార్జ్ చేస్తారు, ఆన్లైన్లో కూడా దొరుకుతాయి. కింద డిస్క్రిప్షన్లో ఆన్లైన్లో బుక్ చేసుకున్న సైట్ లింక్ ఇస్తాను, దాంట్లో బుక్ చేసుకోవచ్చు. అందరూ కుదిరితే మీరు కూడా బుక్ చేసుకోండి, స్పర్శ దర్శనం చేసుకోండి. ఒక 10-15 సంవత్సరాల క్రితం ఆ పరమేశ్వరం దర్శనానికి ఈ రూట్ అని పంపించేవాళ్ళు, కానీ ఇప్పుడు రూట్ చేంజ్ చేశారు. దగ్గరలో ఉండే కొట్లే కాదు, సత్రాలు కూడా పడేశారు. రూట్ పెద్ద చేస్తున్నారు, ఓకే ఫైన్ బాగుంది. ప్రజెంట్ ఇప్పుడు నేను చూపిస్తున్న ప్లేస్ ఏంటంటే, ఇంతకుముందు శ్రీశైలం మల్లికార్జున స్వామి భ్రమరామలక దర్శనం ఈ మెయిన్ ద్వారం నుంచి జరిగేది. ఎవరైనా సరే వెళ్ళాలనుకుంటే ఈ రూట్ నుంచే వెళ్ళాలి. ఈ తూర్పు ముఖ ద్వారం 12 జ్యోతిర్లింగాలు 18 శక్తిపీఠాలు ఉంటాయని మీ అందరూ తెలుసు కదా. 12లో 2వది, 18లో 6వది. ఆ 2 పుణ్యక్షేత్రాలు ఇక్కడే ఉన్నాయి, అదే శ్రీశైలం. కొత్తవారు ఎవరైనా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆ లింక్స్, కామెంట్ కూడా చేయండి కుదిరితే. ప్రజెంట్ అయితే ఈ మెయిన్ ఎంట్రన్స్ గేట్ మాత్రం క్లోజ్ చేశారు, ఎవరిని లోపల పంపించట్లేదు. మహాశివరాత్రి ఉత్సవాలు జరిగే టైంలో మాత్రం ఓపెన్ చేస్తారంట. మీరు కూడా దర్శించుకోండి తూర్పు ముఖ ద్వారాన్ని. మీ అందరికీ చెప్పాను కదా 12 జ్యోతిర్లింగాలు 18 శక్తిపీఠాలు మన ఛానల్లో వస్తూనే ఉంటాయని. ప్రస్తుతానికైతే 3 శక్తిపీఠాలు దర్శనం చేసుకున్నా, ఇది 4వది. జ్యోతిర్లింగాలు వచ్చేసరికి 4 అయిపోయినాయి, 5వది. ఈ శ్రీశైల క్షేత్రం గురించి మరెన్నో వీడియోస్ కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి. నెక్స్ట్ మనం సాక్షిగంధ టెంపుల్కి వెళ్దాం అందరం కలిసి. ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.